राज्यांग निर्माता डाक्टर बाबा साहेब अंबेडकर 65वें वर्धंति सदर्भंग विशाख जिला हुकुमपेट अंबेडकर विग्रहा माजी मंत्री किडारी श्रावण कुमार पूलमाल वेसी घन निवा जोहार डाक्टर बाबा साहेब अंबेडकर निनादालु अनंतरम डाक्टर बाबा साहेब अंबेडकर विग्रहा ओटीएस वन टाइम सेटिल्मेंट रद्दुकु अंबेडकर विग्रहा विनती पत्र अंदजेशारु అనంతరం మాజీ మంత్రి కిడారి శ్రావణ్ కుమార్ మీడియాతో మాట్లాడారు. భారత రాజ్యాంగ ప్రకారంగా పరిపాలన జరుగుతున్న ఈ దేశంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వం గిరిజన బడుగు బలహీన వర్గాలకు ఓటీఎస్ పేరుతో ప్రజలను నిలువుదోపిడి చేస్తుందని ప్రభుత్వం పేద ప్రజల అభ్యున్నతి కోసం కృషి చేయాలి. బడుగు బలహీన వర్గాల ఆర్థిక అభివృద్ధికి కృషి చేయాలి. ప్రతి పేద కుటుంబానికి కూడు గూడ విద్య వైద్యం అందించే విధంగా ఉండాలి తప్ప ప్రజల నుండి నిలువుదోపిడికి దిగడం దుర్మార్గమైన వైసీపీ ప్రభుత్వ చర్య అని ఓటీఎస్ ప్రజలెవరూ కట్టకూడదు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో ప్రజా సమస్యలు గాలికి వదిలి ఏ రాష్ట్రంలో లేని విధంగా ఆర్థిక సంక్షోభం తెచ్చి పేద ప్రజలపై భారం మోపేందుకు వైసీపీ ప్రభుత్వం కుట్ర పన్నుతుందని ప్రజలందరూ మేల్కోవాల్సిందిగా రాజ్యాంగ ఫలాలు పేదవారికి అందాలంటే పోరాటాల ద్వారానే సాధ్యమైని 65వ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా ప్రజలకు మాజీ మంత్రి కిడారి శ్రావణ్ కుమార్ పిలుపునిచ్చారు. భారతదేశంలోనే అన్ని వర్గాలకి అన్ని కులాలకి అన్ని మతాలకి ముఖ్యంగా బలుగు బలహీన వర్గాలకి ఒక దేవుడైనటువంటి అంబేద్కర్ గారి వర్ధంతి ఈరోజు చాలా బాధతో రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే చేస్తున్న కార్యక్రమాలు ఉన్నాయో అవన్నీ ఎత్తి చూపుతూ ఈరోజు తెలుగుదేశం పార్టీ పిలుపు మేరకు జాతీయ అధ్యక్షుల వారు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి పిలుపు మేరకు అంబేద్కర్ గారికి ఒక వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఏదైతే రాజ్యాంగంలో తెలుపబడినటువంటి హక్కులు కానీ చట్టాలు కానీ ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం కాలరాస్తున్న పరిస్థితి ఈరోజు ఆంధ్రప్రదేశ్లో చూస్తున్నాం. రాజ్యాంగాన్ని పట్టించుకోలేని పరిస్థితి, ముఖ్యంగా పేద బలుగు బలహీన వర్గాలు ఎస్సీలు ఎస్టీలు వీళ్ళందరికీ కూడా గత ప్రభుత్వాలు సుమారుగా 1983 సంవత్సరం నుంచి మొదలుకొని ఇప్పటి వరకు చాలామందికి సుమారు 56 లక్షల మందికి ఇళ్ళు ఏర్పాటు చేయడం జరిగింది. అయితే గవర్నమెంట్ లెక్కల ప్రకారం 40 లక్షలు చూపిస్తున్నప్పటికీ కూడా సుమారుగా 56 లక్షలు పక్కా ఇళ్ళు వాళ్ళకి ఏర్పాటు చేయడం జరిగింది. ఏదైతే ఈ ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మరి ఈరోజు పదవి దక్కించుకొని ఈరోజు ముఖ్యమంత్రి అయినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు గత ప్రభుత్వాలు ఏదైతే ఇచ్చినటువంటి ఇళ్ళు ఆ రోజు కాంగ్రెస్ ప్రభుత్వంలో కానీ ముఖ్యంగా ఎన్టీ రామారావు గారు కానీ అదేవిధంగా శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు 14 సంవత్సరాలు సుదీర్ఘంగా పనిచేసినటువంటి ముఖ్యమంత్రి ఆయన కానీ ఇచ్చినటువంటి ఇళ్ళకి ఈరోజు సిగ్గు లేకుండా వన్ టైం సెటిల్మెంట్ చేస్తానని చెప్పి ఏదైతే బకాయిలు కూడా అన్నింటి కూడా తీసివేసి ఈరోజు వన్ టైం సెటిల్మెంట్ చేస్తానని రాష్ట్రంలోనే 4,800 కోట్ల రూపాయలు దండుకునే కార్యక్రమం ఈరోజు వైఎస్ఆర్సీపీ పార్టీ కానీ అదేవిధంగా ముఖ్యమంత్రి గారి ఆలోచనతో ఈరోజు ముందుకెళ్తున్నారు. నేను ఒకటే కోరుకుంటున్నా ప్రజల్ని, ఎవ్వరు కూడా ఒక్క రూపాయి కూడా ప్రభుత్వం కట్టొద్దని నేను మనవించుకుంటున్నాను. ఎందుకంటే రేపొద్దున రానున్నది మన ప్రభుత్వం. శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత వెంటనే వితిన్ 1 వీక్లో ఒక వారం రోజుల లోపునే ఉచితంగా ఈ పట్టాలు అయితే కానీ ఈ కార్యక్రమం ఏదైతే ఉందో వెంటనే చేపడతామని చెప్పి కూడా మాజీ ముఖ్యమంత్రి గారు కూడా చెప్పి ఉన్నారు. మేము కూడా అదే చెప్తున్నాం. ఎవరిని కూడా ఈ కార్యక్రమానికి ఒక రూపాయి కూడా కట్టద్దని తెలియజేసుకుంటున్నాం. అంతేకాకుండా ఈరోజు ఏదైతే గ్రామ సచివాలయంలో ఉన్న స్టాఫ్కి ఇబ్బంది పెట్టే కార్యక్రమం చేస్తుంది ప్రభుత్వం. ప్రెజర్ చేస్తున్నారు, ఒత్తిడి తెస్తున్నారు. ఊళ్ళల్లోకి వెళ్ళాలి, గ్రామాలకు వెళ్ళాలి.